మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులుగా ఆందోళన చేపట్టారు. తమతో వెట్టి చాకరీ చేస్తున్నారని, ప్రతి నెల వేతనాలు మాత్రం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కార్మికులు చెబుతున్నారు. జీతాలు చెల్లించాలని కాంట్రాక్టర్ని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడని వాపోతున్నారు. కాంట్రాక్టర్ తిరుపతి కార్మికులపై దురుసుగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్ కలిసి విన్నవించినా తమ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని తమ గోడును తెలిపారు. వెంటనే అధికారులు చొరవ తీసుకుని తమకు నెల జీతాలు సరైన సమయానికి వచ్చే విధంగా చూడాలని కార్మికులు కోరుతున్నారు. మాకు 6 నెలలు అవుతుంది మాకు జీతాలు పడాక. మేము అడిగితే జీతాలు అడిగినప్పుడల్లా మేము కాల్ చేస్తే మీరు మాకు చేయొద్దు అని చెప్పి అంటాను సార్ అన్న మాకు కాల్. మేము పైసలు అడిగితే జీతం ఎప్పుడు ఇస్తారు సార్ అంటే మేము అంటే మీరు సూపర్వైజర్ని అడగాలి అంటాను సార్. మేము అడిగితే ఆయన జీతాలు 6 నెలలకు పడితే 10 నెలలకు పడితే 10 నెలలకు ఇస్తామంటాడు. మీరు పైసలు చక్కడ పని చేసుకోమని అంటాను సార్. మేము అడిగితే బంద్ చేయమని చెప్పి అంటాను సార్. మేము అడిగితే పని మరి మేము పొట్ట తిప్పలకే పని చేసిన వాళ్ళం సార్. మాకు ఎమ్మెల్యే సార్ మాకు పని పెట్టించింది సార్. మాకు 6 నెలలు అవుతుంది మాకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది సార్. కలెక్టర్ గారు తిరుపతి అని డబ్బులు ఇవ్వకుండా అందరినీ బెదిరిస్తూ ఏమన్నా అంటే మేము పని తీసేస్తాం, మీరు ఇష్టం వచ్చిన కాడ చేసుకోవచ్చు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటున్నాడు. మరి అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది సూపరింటెండెంట్ గారికి, అట్లనే కలెక్టర్ గారికి 2 సార్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరము చాలా కష్టాలలో ఉన్నాము, ప్రతి ఒక్కరు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏవి పట్టించుకోకుండా ఆయన రాకుండా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఫిర్యాదు చేసినాం, చేసినా కూడా ఎలాంటి ఫలితం ఎలాంటి రిజల్ట్ లేదు. మా వర్క్ మేము చేస్తున్నాం, కనీసం మాకు దయ కలిసి మాకు నెల నెలకు 1 లక్ష కట్టి మేము చూడమని మీకు విన్నపం చేస్తున్నాం.